హాయ్ అండి, అందరూ బాగున్నారు కదా? ఈరోజు ఒక స్టోరీ చెప్పుకుందామండి. ఆదుకునే గుణం ఉంటే వైకల్యం అడ్డురాదు. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన చంద్రిక అనే అమ్మాయి ఈ కథలో ఉంటుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తన చిన్నతనంలోనే నృత్యకళను అభ్యసించింది. చాలా వేదికలపైన డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి ఎందరో అభిమానులను సంపాదించుకుంది, అభినందనలు కూడా పొందింది. తన డాన్స్ ద్వారా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే ఎన్నో అవార్డులు, సన్మానాలు, సత్కారాలు పొందింది. ఈ విధంగా వారు మధ్యతరగతి కుటుంబం నుంచి ఉన్నత స్థాయికి వచ్చారు. ఒకరోజు అమెరికాలో తన నాట్య ప్రదర్శన నిమిత్తము వెళ్ళుచుండగా ప్రమాదవశాత్తు ఆమె తన రెండు కాళ్ళు పోగొట్టుకుంది. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన తరువాత ఒంటరిగా కూర్చుని ఎంతో ఆలోచించింది. ఆమెకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. తల్లిదండ్రుల సహాయంతో వెంటనే ఆలోచనను అమలు చేసింది. అదేంటంటే, డాన్స్ ద్వారా వచ్చిన సంపాదనలో కొంత పెట్టి వికలాంగులకు ఆశ్రమం కట్టించాలి అనుకుంది. పనులన్నీ చకచక అయ్యాయి. 6 నెలల్లో ఆశ్రమం సిద్ధమైపోయింది. అక్కడ కాళ్ళు లేని వారిని, చేతులు లేని వారిని, గ్రుడ్డి వారిని, మాటలు రాని వారిని, పుట్టుమూగ వారిని, తల్లిదండ్రులు వదిలిపెట్టిన అనాథులను, అనాథ వికలాంగులను అందరినీ ఆదరించింది, ఆశ్రయం ఇచ్చింది, అందరికీ ఆకలి తీర్చింది, వారి హృదయాల్లో ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు చెప్పండి, ఇది సక్సెస్ఫుల్ లైఫ్ కాదంటారా? ఆమె అనుకున్న గమ్యం వేరు, దేవుడు నడిపించిన గమ్యం వేరు. అయినప్పటికీ కృంగిపోకుండా లేచి నిలబడి ఎందరినో ఆదుకుంది, ఆదర్శమూర్తి అయ్యింది. మరి అన్నీ బాగున్న మనము ఒక్కరినైనా ఆదుకునే స్థాయిలో ఉన్నామా? కనీసం చులకనగా చూడకుండా ఉంటున్నామా? ఆలోచించండి. ఈ కథ మాటలు మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.